ప్రస్తుతం మనతో పాటు కైలాష్ నేత గారు ఉన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మునుగోడు నియోజకవర్గం కైలాష్ నేత గారు చెప్పండి ఈ రోజు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గారు ఒకే స్టేజ్ మీద ఉండడం కావచ్చు ఖర్గే గారు కూడా ఒకటే స్టేజ్ ఏ విధంగా అనిపిస్తుంది 10 లక్షల మంది వచ్చే అవకాశాలు నిజంగా ఉన్నాయి అనుకోవచ్చు ఇది ఒక చారిత్రకమైనటువంటి ఘట్టం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చి ఆ రోజు సోనియా గాంధీ ఏదైతే ఈ ప్రజలకు హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోవడానికి ఆ రోజు పార్లమెంట్లో పడ్డ కష్టం కానీ ఏ తెలంగాణ ప్రజల సంబంధ జాతుల యొక్క ఆత్మగౌరవం కాపాడుతా అని చెప్పేసి కార్మికులని కర్షకులని రైతులని బలిదానాలని ఇవన్నీ చూసి బాధపడి స్వరాష్ట్రం ఇవ్వడం ద్వారా వారికి ఉద్యోగాలు వస్తాయని నీళ్ళు వస్తాయని నియామకాలు జరుగుతాయని నిధులు వస్తాయని చెప్పేసి సోనియా గాంధీ ఆశించింది మేము ఆశించినాం కానీ అందుకు భిన్నంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కార్మికుల ఆత్మహత్యలు నిరుద్యోగుల ఆత్మహత్యలు మళ్ళీ చేనేత కార్మికుల ఆత్మహత్యలు మహిళలపైన అత్యాచారాలు దోపిడీ భూముల అమ్మకాలు తర్వాత ప్రాజెక్టుల పేరుతో దోపిడీ అన్నీ కూడా ఈ రాష్ట్రంలో కేవలం కేసీఆర్ కుటుంబానికి పాలైంది కాబట్టి ఈ రాష్ట్రం యొక్క ఆకాంక్షలకు భిన్నంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కేసీఆర్ అరాచక పాలనను దించి గతంలో మరి సమైక్య రాష్ట్రంలో కానీ మరి దేశంలో కానీ రైతుల కోసం రుణమాఫీ చేసి ఉచిత విద్యుత్ ఇచ్చి మరి పేద ప్రజలకు బ్యాంకు రుణాలు ఇచ్చి మరి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆరోగ్యశ్రీ పెట్టి ఫీజు రీయింబర్స్ పెట్టి పేద ప్రజల యొక్క బతుకును చూసినటువంటి కాంగ్రెస్ పార్టీగా ఇవాళ తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలని అన్నీ కూడా రూపం మాపి కాంగ్రెస్ వస్తే ఏం చేస్తాము అనేటువంటి కేసీఆర్తో జరిగేటువంటి యుద్ధంలో గెలిచేటువంటి కాంగ్రెస్ శ్రేణులకు ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి విజయ భేరి మోగించబోతా ఉన్నాం. ఓకే, అండ్ ఇప్పుడు ఈ 6 హామీలు అనేది చాలా కీలకంగా మారిపోతున్నాయి. చాలామంది అంటే చాలామంది ఎదురు చూస్తుంది 6 హామీలు ఏమి ఇస్తారు అని చెప్పేసి. సో ఈ హామీలు ఇచ్చిన తర్వాత నెరవేర్చే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే అప్పుడు మిగులు బడ్జెట్ తెలంగాణ ఉండే, ఇప్పుడు అప్పుల తెలంగాణ అయ్యింది. సో మీ ఉచిత హామీలు ఏమో కొండకెక్కుతున్నాయి, ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు మీరు ఆలోచించాలి, తెలంగాణ సంపద కేసీఆర్ కుటుంబం దోచుకోవడానికి ఉపయోగపడింది. ఈ రాష్ట్రంలో ఉండబడే భూములు దోచుకొని మళ్ళీ కేసీఆర్ యొక్క అనుచరులకు మాత్రమే కట్టబెడతా ఉన్నారు. కాబట్టి ఈ స్వరాష్ట్రం యొక్క సంపదని పేద ప్రజలకు పంచుతాము. కర్ణాటకలో ఏదైతే హామీ ఇచ్చామో గ్యాస్కి 500 అని చెప్పాము, నెరవేర్చాము. మహిళలకు ఏదైతే మనం చెప్పినామో ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాము. 2 లక్షల రుణమాఫీ అని చెప్తున్నాం, తప్పకుండా ఇస్తాం. దేశవ్యాప్తంగా ఆనాడు 72,000 కోట్లతోటి చేసిన ఘనచరిత్ర కాంగ్రెస్ పార్టీ, ఈసారి కూడా తప్పకుండా చేస్తాము. అదేవిధంగా నిరుద్యోగులకు కానీ ఆ తర్వాత పెన్షన్లు కానీ 4,000 రూపాయలు ఇస్తామని మేము ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఇట్లా ఇవాళ ఈ 6 హామీలు ఏవైతే మనం తీసుకున్నామో ఈ 6 హామీలు అమలుపరిచేటువంటి బాధ్యత నాది అని సోనియా గాంధీ చెప్పబోతుంది. సరే, మిగతా రాజకీయ నాయకులు చెప్తే మనం జనరల్గా మనము సరే రాజకీయ నాయకులు చెప్పినాను, కానీ ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు నమ్మగలిగేటువంటి వ్యక్తి, క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి ఈ తెలంగాణ తల్లి, సమాజంలో ఉండబడే పేద ప్రజల బతుకులని కడుపులని నిరుద్యోగుల బతుకులని చూసినటువంటి ఆ తల్లి దేశ ప్రధానమంత్రిని త్యాగం చేసి భర్తను పోగొట్టుకొని అత్తను పోగొట్టుకొని ఈ ప్రజల కోసం ఈ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఈనాడు ఫాసిస్టు శక్తులతో ఈ మతోన్మాద శక్తులతోటి ఎదుర్కొని ఇవాళ ఈడీ లాంటి దొంగ కేసులను కూడా మరి పెట్టినా బాధపడకుండా ఈ ప్రజల కోసం బతుకుతా అని చెప్పి ఆమె బతుకుతున్నటువంటి ఆమె బతుకు చిత్రాన్ని ఇవాళ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే కాంగ్రెస్ నమ్ముతారు. సోనియా గాంధీ ఇచ్చే ప్రతి మాట భగవద్గీత ఖురాను బైబిల్ లాంటిది కాబట్టి తప్పకుండా నమ్ముతారు. అండ్ అంటే ఇప్పుడు ఈ 10 లక్షల మంది అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏ సభలు పెట్టినా కూడా లక్షలాది మంది వస్తున్నారు, ఓట్ల రూపంలో మాత్రం అది జరగలేదు. ఇప్పుడు 10 లక్షల మంది వచ్చినంత మాత్రాన రేపు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ మమ్మల్ని తీసుకొస్తుంది, ఎందుకంటే స్వరాష్ట్రం అనేటువంటి కలని ఆకాంక్ష నెరవేర్చినటువంటి చరిత్ర, పథకాలు ఇచ్చిన చరిత్ర, ఉచిత విద్యుత్, రుణమాఫీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఆరోగ్యశ్రీ, రోడ్లు, ప్రాజెక్టులు, విమానాశ్రయాలు, రైల్వేలు, నింగిలో ఎగిరిన రాకెట్టు, ఈ దేశంలో ఉండే సాఫ్ట్వేరు, టెలిఫోన్లు, అన్ని కార్యక్రమాలు చేసి పేద ప్రజల్ని ఉన్నత వర్గాలుగా తీర్చిదిద్ది రైతాంగానికి నిల్లిచ్చి ప్రాజెక్టులు కట్టి పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు కల్పించి ఇలా సర్వం చేసిన కాంగ్రెస్ పార్టీని తప్పకుండా నమ్ముతారు. ఈ ప్రజల కోసం పనిచేసిన పార్టీగా చరిత్రలో సరే కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కోవచ్చు, అధికారం పోవచ్చు, కానీ ఈసారి ఈ దేశ ప్రజలు కాంగ్రెస్ వైపు నిలబడుతున్నారు. అందుకే జూడేగా భారత్, జీతేగా ఇండియా నినాదంతో ఈ దేశంలో సోనియా గాంధీ నాయకత్వంలో రాష్ట్రంలో 80 సీట్లతోటి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇవాళ ముందుకు తీసుకుపోతుండో అది మా టీం వర్క్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కావచ్చు, దామోదర్ రాజనరసింహ, మధుయాస్కి, బట్టి విక్రమార్క, యోధాన యోధులు కలిగి
కలిగినటువంటి మా పార్టీలో ప్రజల విశ్వాసాన్ని చూరగొని 80 సీట్లతోనే అధికారంలోకి వచ్చేది ఖాయం. దేశంలో 300 సీట్ల తోటి ఏదైతే ఇండియా కూటమి ఉందో ఆ ఇండియా కూటమి విజయ దుంబి మోగించబోతా ఉంది. బీసీ రేషియో ముగించినట్టేనండి? ఎందుకు ముగిస్తారండి? 34 సీట్లు వచ్చి తీర్తాయి. కేసీఆర్ 22 ఇచ్చిండు, 100కు 100% సీట్లు ఇస్తారు. ఇవాళ 55% ఉన్న బీసీలకు అన్యాయం చేస్తే తగిన మూల్యం కాంగ్రెస్ కూడా చెల్లించుకుంటుంది. అలా అనుమానం ఎందుకు? వెంకటరెడ్డి గారు అవసరమైతే బీసీల కోసం నా సీట్ని కూడా త్యాగం చేస్తా అన్నారు. ఇదే వైబ్రాంట్ ఛానల్ కి మీరు గతంలో చెప్పారు. నల్గొండలో వెంకటరెడ్డి గారు ఉన్నారు అంటే రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ, ఇప్పుడు అదే వెంకటరెడ్డి గారు బీసీలకే ఇస్తా అంటున్నారు. చాలా సంతోషం. ఆయన మాట నిలబెట్టుకుంటే చాలా గొప్ప వ్యక్తిగా మిగిలిపోతాడు. గతంలో మంత్రి పదవి త్యాగం చేసిండు, మరి ఇవాళ అదేవిధంగా తన సీటును కూడా వదులుకుంటే చరిత్రలో బీసీ వర్గాలలో ఇవాళ మేము పూలే ఏ రకంగా అయితే కొలుస్తున్నామో, అదేవిధంగా బలహీన వర్గాల గురించి ఆర్ కృష్ణయ్య గారు ఎట్లా గౌరవిస్తామో, మరి మా కోటరెడ్డిని కూడా అడ్డే గౌరవిస్తాం. ఏం తప్పేం లేదు ఆయన, ఎందుకంటే అనేక త్యాగాలకు ఆయన మారు పేరు మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరి ఈసారి కూడా నిలుపుకుంటే ఆయనకు రెండు చేతులు దండం పెడతా, నిలుపుకోకపోతే మా బీసీ వర్గాలు ఏం చేస్తారో వెయిట్ చేస్తా. ఆయన సెప్టెంబర్ 17 అనేది సెంటిమెంట్ కోసమే ఈరోజు మీరు సభ పెట్టారనుకోవచ్చు. ఎందుకంటే విమోచన దినోత్సవంగా భారతీయ జనతా పార్టీ, జాతీయ సమైక్యత దినోత్సవంగా బీఆర్ఎస్ పార్టీ, మరి విలీన దినోత్సవంగా మీరు ఏదో ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం సెప్టెంబర్ 17 సెంటిమెంట్ని వాడుకోవడానికే ఈ భారీ బహిరంగ సభ అనుకో. నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీకి సిగ్గు లజ్జ ఉందా? మీరు దేశ స్వతంత్ర పోరాటంలో ఉన్నారా? తర్వాత జాతీయ జెండా ఎగిరేసిర్రా? దేశం కోసం బలిదానం చేసిర్రా? జైలుకు పోయిర్రా? బ్రిటిషోనికి తొత్తులుగా మారినటువంటి దొంగరు మీకు లజ్జ ఉందా అని అడుగుతున్నా. మీకేమాకుందిరా భయ్? ఈ తెలంగాణ గడ్డ మీద విమోచన చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారి మంత్రి ఎవరికో పుట్టిన బిడ్డ.